దళిత హక్కుల సంక్షేమ సంఘం మరియు అధ్యక్షులు చింతాడ జోగరావు ఆధ్వర్యంలో కరోనాతో మరణించిన కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు మరియు కిరాణా సరుకులు సహాయ కార్యక్రమం ఈరోజు విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు చింతాడ జోగరావు మాట్లాడుతూ కరోనాతో మరణించిన కుటుంబ సభ్యులకు దళిత హక్కుల సంక్షేమ సంఘం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా కరోనాతో మరణించిన వాళ్లకి 10 లక్షల ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో కాదు యావత్ ప్రపంచంలో కరోనా మహమ్మారి అల్లుకల్లోలం సృష్టించింది. అందునిమిత్తమే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కోల్పోయిన వారికి వారి ఆప్తులు మేము తీసుకురాలేం, కానీ మా సంఘంలో కొంతమంది వారి యొక్క ఆప్తులను కోల్పోయారు. అలాంటి వారిని గుర్తించి ఈ యొక్క నిత్యావసర సరుకులు అలాగే రైసు కిరాణా సహాయ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మా ఈ చిన్న సంఘం ద్వారా ఈ సహాయ కార్యక్రమం జరిగిందంటే మా సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ ఏకతాటిగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకొచ్చారు. ముందుకొచ్చినటువంటి సహోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఆ యొక్క కార్యక్రమం ద్వారా ఎవరైతే ఆప్తులు కోల్పోయారో వారు ధైర్యంతో ఉంటారనే ఉద్దేశంతో వారి కుటుంబాన్ని మేము పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు అందజేశాం. అయితే ప్రభుత్వం వారిని వాటి కోరుతున్నాం, ఎవరైతే కరోనాతో మరణించారో, ఎవరైతే కరోనాతో వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆప్తులు కోల్పోయారో వారిని గుర్తించి వారి కుటుంబంలో చనిపోయినటువంటి వారి కుటుంబానికి 10 లక్షల ఎక్స్రేస్ ఇవ్వాలని, రెండోదిగా వారి కుటుంబంలో ఉన్నటువంటి చదువుతున్నటువంటి పిల్లలకి ఉచిత విద్యను క్రాస్పేట్ స్కూల్లో చదివించాలని, మూడవదిగా వారి కుటుంబంలో ఎవరైనా ఉద్యోగానికి ఎదురు చూస్తే వారికి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబాన్ని మీరు ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో దళిత సంక్షేమ సంఘ ప్రెసిడెంట్గా నేను మాకు గవర్నమెంట్ని కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా యొక్క తోటి సహోదరులకి, మీడియా మిత్రులకి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.